పది రోజులు పన్నెండు రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికలకు అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రావచ్చునన్న అంచనాల మధ్య సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇతర ప్రచార అంశాలన్నింటినీ పక్కనబెట్టి ఎన్నికల వేళ కేవలం అభివృద్ధి మంత్రమే జపిస్తున్నారు ప్రధాని మరి మోడీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలు జపిస్తున్న అభివృద్ధి మంత్రం బీజేపీకి ఎన్డీఏ కుటమికి ఎలక్షన్లో ఏ మేరకు లాభం చేకూర్చబోతుంది కమలానికి ఒంటరిగా మూడు వందల డెబ్బై ఎన్డీఏ కుటమికి నాలుగు వందల సీట్లు పక్కా అని చెబుతున్న ప్రధాని విశ్వాసం వెనుక ఉన్న కారణాలేంటి ఇవాటి స్వతంత్ర ఫోకస్లో చూద్దాం సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం మోగించింది బీజేపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుగులేని విధంగా అధికారంలోనికి వచ్చిన కమలనాథులు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు ఎన్నికల వ్యూహాల్లో భాగంగా రకరకాల అస్త్రాలు ఉన్న ప్రధాని మోడీ మాత్రం అభివృద్ధి ఎజెండానే నమ్ముకున్నట్లు కనిపిస్తుంది ఇందులో భాగంగానే వరుస ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు పది రోజులు పన్నెండు రాష్ట్రాలు ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు అతి త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ తెలంగాణ తమిళనాడు ఒడిశా బెంగాల్ బీహార్ జమ్మూ కాశ్మీర్ అస్సోం అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ నెల రెండో వారం నుంచి మూడో వారం మధ్యలోనే ఎన్నికల షెడ్యూల్ రానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అలా చూస్తే ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వం తరపున చేపట్టినా చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రధాని దేశంలోని పలు రాష్ట్రాల్లో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా కో ఎందుకు రాష్ట్రాల పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించారు ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటనలు నిర్వహించిన ఆయన సుమారు ఏడు కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి వర్చువల్గా అంకితం చేశారు ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు పలు రైల్వే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు అంబారి పింపాల్ కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు డంబ్లింగ్ విద్యుతీకరించిన సనత్ నగర్ మౌలాలి మార్గాలను ప్రారంభించారు అంతేకాదు సంగారెడ్డి జిల్లా పట్టాంచేరులో పర్యటించిన ప్రధాని మరో రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు శంకుస్థాపనలు చేశారు तो तेलंगाना कर्नाटका और महाराष्ट्र के बीच कनेक्टिविटी और बेहतर हो जाएगी 1300 करोड़ की लागत वाले इस प्रोजेक्ट से पूरे क्षेत्र के आर्थिक विकास को गति मिलेगी साथियों तेलंगाना को दक्षिण भारत का गेटवे कहा जाता है तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है सनतनगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ छह नए स्टेशन भी बनाए गए हैं आज यहां से गटकेसर ఈ రెండు పర్యటనలో భాగంగా అభివృద్ధి మంత్రం జపించారు ప్రధాని మోడీ దేశంలోని అనేక రాష్ట్రాలు డెవలప్మెంట్ లో దూసుకెళ్తున్నాయని చెప్పిన ఆయన తెలంగాణ ఏర్పడి పదేళ్లైందని గుర్తు చేశారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని వెల్లడించారు गत पदे पेदरिक इधल मंदिर बैठ पडार प्रधानी देशाभिवृद्धि कोसम के बीजेपी प्रभुत्म कृषि सस्टेनेबल डेवलपमेंट के हमारे संकल्प को मजबूती देगा आने वाले समय में विकसित तेलंगाना से विकसित भारत इस अभियान को हम और गति देंगे साथियों ये छोटा सा सरकारी कार्यक्रम यहां पूर्ण हो रहा है मैं अभी पास में ही जनता जनार्दन के बीच जाऊंगा वहां भी लोग बहुत कुछ इन विषयों में सुनना चाहते हैं मैं कुछ बातें विस्तार से वहां पर अभी 10 मिनट के बाद जनसभा में रखूंगा लेकिन अभी के लिए इतना ही और आप सभी को అనంతరం తమిళనాడులోనూ పర్యటించిన ప్రధాని మోడీ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఆ తర్వాత ఈ నెల ఆరున బెంగాల్లో పర్యటించిన ప్రధాని అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు నీటి అడుగున ప్రయాణించే మెట్రోను జాతికి అంకితం చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించారు నీటి అడుగున ప్రయాణించే మెట్రో ప్రారంభంతో దేశంలోని మౌలిక సదుపాయాలు రవాణా విషయంలో ఒక చరిత్ర సృష్టించినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తమిళనాడు భారత సరకార్ అనేక యోజనా लाखों करोड़ रुपए का ये लाभ सीधे तमिलनाडु के लोगों के अकाउंट में पहुंच रहा है आज टॉयलेट्स गैस कनेक्शन नल से जल कनेक्शन फ्री हेल्थ इंश्योरेंस सड़क रेल हाईवे पोर्ट सब पर काम हो रहा है लाखों करोड़ रुपयों के इन विकास कार्यों को लूटने में डीएमके के लोगों को मुश्किल आ रही है इस बात से यहां की एक फैमिली बहुत परेशान है एक आर्टिकल 370 सेवेंटी रद्द तरह तोलसारी जम्मू काश्मीर लो पर्यटन प्रधानी मोड़े సుమారు ఆరు వేల కోట్లకు పైగా విలువ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీరే తమ లక్ష్యమంటూ ఈ సందర్భంగా ప్రకటించారు ప్రధాని అంతేకాదు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా వెడ్ ఇన్ ఇండియా అనే కొత్త మిషన్ను ప్రారంభించారు తమ వివాహాలకు జమ్మూ కాశ్మీర్ ను గమ్యస్థానంగా ఎంచుకోవాలంటూ ప్రజలకు సభా వేదికగా విజ్ఞప్తి చేశారు మోడీ जी ट्वेंटी शिखराग्र समावेश प्रधानी प्रधान जम्मू कश्मीर आज खुल करके सांस ले रहा है बंदी ये आजादी आर्टिकल 370 सेवेंटी हटने के बाद आई है दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया देश को गुमराह किया 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था, कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था। आज 317 नहीं है, इसलिए जम्मू कश्मीर के युवाओं के प्रतिभा का पूरा सम्मान हो रहा है। मरीको निराशा लोनों पर एटीस्तु नारों प्रधानी मोड़ी, अकड़ा बेल कोटलों पायलेसिंग कुस्तापनल